నా పేరు ధరణి ప్రకాశరావు మంచి మంచి ముద్రల విషయాలు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈ ఎపిసోడ్లో మనం ప్రాణ వాయు ముద్ర కోసం తెలుసుకుందాం చూడండి పూజల్లో కూడా చెప్తూ ఉంటారు ప్రాణాయస్వహ అంటారు వాయు ముద్ర వేరు అది పూజల్లో చెప్పరు అయితే ఇక్కడ మనం ఈ రెండు ముద్రల సమ్మేళనమే ప్రాణ వాయు ముద్ర వాయుముద్ర వేరు ప్రాణముద్ర వేరు వాయుముద్ర వలన శరీరంలో నొప్పులు తగ్గిస్తుంది ప్రాణముద్ర వలన ప్రాణశక్తిని పెరుగుతుంది శరీరంలో వైట్ ఎలర్జీ పెరుగుతుంది మనం తీసుకున్న గాలి లోపలికి ప్రాణం కింద మారుతుంది గాలి ప్రాణం కింద మారుతుంది ఈ గాలి ఉన్నసేపే ఈ శరీరానికి విలువ ఈ గాలి ఆగిపోగానే శరీరానికి విలువ లేదు ఎందుకు మాట్లాడరు చలనం ఉండదు తిరగరు ఏమి చేయరు అది అలా పడి ఉంటుంది తర్వాత కుళ్ళిపోవడానికి ఉంటాయి అందుకే ఇరవై నాలుగు గంటల లోపల తీసుకెళ్ళిపోయి ఖననం చేస్తారు అంటే కాల్చడం కానీ పాతడం కానీ చేస్తారు శరీరం ఉన్న సేపే దీనికి లోపల ఉన్న ప్రాణానికే పేరు ప్రకాశరావు అంటే లోపల ఉన్న ఆత్మకి పేరు పెడతారు అదే పోయిన తర్వాత శవాన్ని బయట పెట్టండి పేరుతో ఎవరు పిలవరు ఇది దీంట్లో ఉన్న గొప్పతనం ఇక్కడ ప్రాణవాయు ముద్ర అంటే ప్రాణశక్తి శరీరంలో చక్కగా ప్రవహిస్తుంది కనుక శరీరంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ముఖ్యంగా విసర్జక అవయవాల మీద పనిచేస్తుంది అంటే మోషన్ మీద హెల్ప్ చేస్తుంది టాక్సిన్స్ని బయటకు పంపించే మోషన్ దగ్గర కొన్ని గ్రంథులు ఉంటాయి అవి సరిగ్గా పని చేయకపోతే ఏమవుతాయి విరోచనాలు పట్టుకుంటాయి తిన్న పదార్థాల్లో కొన్ని క్రిములు ఉంటే కూడా విరోచనాలు వస్తాయి గోళ్లలో మట్టి ఉంటుంది కదా ఈ మట్టి పిల్లలు గోల్డ్ నోట్లో పెద్దవాళ్ళు కూడా గోల్డ్ నోట్లో పెట్టుకుంటే ఆ తెలియని అంత చిన్న మట్టి లోపల ఎన్ని క్రిములు ఉంటాయో శరీరాన్ని పాడు చేయడానికి అవి లోపలికి వెళ్ళిపోయి కడుపులో పురుగులు రావడం కానీ విరోచనాలు జిగట విరోచనాలు బంక విరోచనాలు వస్తాయి ఇటువంటి సమస్య రాకుండా ఉండాలంటే గోల్డ్ కట్ చేసుకుంటే మంచిది ఇక్కడ ప్రాణముద్రతోటి బంక విరోచనాలు జిగట విరోచనాలు విరోచనాలని అలా కొట్టేయచ్చు అంత పవర్ఫుల్ ముద్ర అనంతపురంలో ఒక అతను ఉండేవారు మదన్ మదన్ మోహన్ గారు మదన్ మోహన్ గారు అని చాలా ఫేమస్ పర్సన్ ఆయన నడిచుచ్చే దేవుడు అనేవారు ఇప్పుడు లేరు ఎక్కడ బెంగళూరు దగ్గర ఎక్కడ ఉన్నారో మరి లేరో తెలియదు చాలా ఏలకిన సంగతి ఇది పెద్ద ఆయన చాలా ఆయనని ఈ జగట విరోచనాలు వస్తాయి ఆయన దగ్గరికి వస్తే వేయించేవారు చాలా బాగా తగ్గిపోయేవి అది మీరు నేర్చుకోండి సాధన చేయండి చాలా బాగుంటుంది ఏ విధంగా వేయాలన్నా చూడండి రెండు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి నడుము తల తిన్నగా ఉంచాలి కుర్చీలో కూర్చోండి ఆసనం వేసుకొని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో కూర్చోండి కానీ కూర్చోవడం మాత్రం పర్ఫెక్ట్ చేయాలి కింద కూర్చుంటే చాలా మంచి ఫలితాలు వేరంగా దొరుకుతాయి ఇక్కడ కొంచెం దానికి దీనికి ఒక రెండు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు తేడా ఈ ముద్రకి అయితే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి గోల్డ్ ఉండకూడదు బొట్టన వేలు ఉంగరం చిటికన వేలు కలిపితే దీన్ని ప్రాణముద్ర అంటారు మన పూజల్లో కూడా పూజల్లో కానీ ఇళ్ళల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసినా పంతులు గారు వస్తే ప్రాణాయాశ అటువంటివన్నీ చెప్తారు వినండి అపానాయశ ప్రాణాయశ్వ అని ఇది వాయుముద్ర ఎలా ఉంటుంది చూపుడు వేలు వాయుతత్వం మీకు ఆల్రెడీ ముందు కొన్ని ఎపిసోడ్లో చెప్పుకుంటాను కోపం వచ్చినప్పుడు వాయువు శరీరంలో బాగా పెరిగిపోయి తల్లలోకి ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళి కోపం వస్తే కొట్టనంటారు కానీ కొడతాను అనరు ఈ వేలు చూపిస్తారంటే ఇది వాయువు వాయుతత్వాన్ని తగ్గించగానే శరీరం శాంతపడుతుంది చక్కగా పనిచేస్తుంది మాట వింటుంది పూర్తి తగ్గిపోయింది ఇది బ్యాలెన్సింగ్ ఇది ఇంక్రీ పెరగడం ఇది బ్యాలెన్స్ చేయడం తగ్గించడం పూర్తిగా తగ్గించేస్తాం వాయు ముద్ర రెండు చేతులు ఇలా పెట్టాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ప్రాణముద్ర వేస్తున్నాం ఉంగరం చిటికిన వేలు కలిపి చూపుడు వేలు కొద్దిగా స్ట్రైట్ రాదు కొద్దిగా అలవాటు చేస్తే వస్తుంది స్ట్రైట్ చేసి ఈ విధంగా కూర్చుంటే ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాల్లోనే మీకు జగట విరచనాలు తగ్గిపోతాయి సాధన చేసి చూడండి అంటే కడుపులోని ఇది ఇది పృథ్వీతత్వం ఉంగరపు వేలు పృథ్వీతత్వం తత్వం అన్నది ఎక్కడ ఉంటుంది కింద భాగం పెద్ద మోషన్ వచ్చే ప్లేస్ దగ్గర ఉంటుంది పృథ్వీ పృథ్వీతత్వం ఆ పృథ్వీతత్వం అందుకే మోషన్ పృథ్వీ కలలో ఉంటుందంటారు ఆ పృథ్వీతత్వాన్ని సరిచేస్తుంది వేలు చిటికనే వేలు జలతత్వం దీన్ని అగ్నితో కలపగానే ఒక రకమైన వేడి పుట్టి బంక విరోచనాలు కానీ జిగట విరోచనాలు కానీ విరోచనాలు కానీ తగ్గించే శక్తి కలదు అటువంటి వరం ఉంటే పిల్లలకు కానీ మన ఇళ్ళలో కానీ ఏమైనా సమస్యలు బాధపడుతున్నప్పుడు సాధన చేస్తుంది దీన్ని వేళ్ళు ఇలా పెట్టిన వాళ్ళు ఎవరికి రోగాలు రావు అందుకే ఈ సబ్జెక్ట్ తీసుకున్న వేళ్ళు ఇలా పెట్టితే నాకేదో అయిపోయింది కడుపున పొచ్చేసింది డబ్బులు పట్టుకుంటే నేను ఏదో అయిపోయాను అన్న వాళ్ళు ఎందుకు పనికిరారు అటువంటి వాళ్ళు ఫోన్ చేయడం కూడా వేస్ట్ పనికిరాదు వేళ్ళు ఇలా పెడితే ప్రపంచంలో ఎవరికి రాదు ఏదైనా శ్రీశాసనం వెళ్తే పడిన అడుగు సార్ నాకు మీరు చెప్పారు అనొచ్చు ఇవి అటువంటివి కావు కనుక ఎవరైనా చేయవచ్చు ఎటువంటి వాళ్ళకి దీని మీద సంశయం అక్కర్లేదు డౌటే అవసరం లేదు ఎవరికైనా సమస్య ఉన్న వాళ్ళు చేస్తారని సంకల్పం చేసుకుంటూ ముగిస్తున్నాను